మదనపల్లిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జైహో బీసీ నినాదంతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించిన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని బీసీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు శ్యామలమ్మ, చిన్నబాబు, బొడపాటి మమత, జబ్బల కుమార్, రాజా, దొరస్వామి మరియు నారా సురేంద్ర కార్యక్రమ ఆవశ్యకతపై సందేశాలు ఇచ్చారు. సీనియర్ నాయకులు గంగారపు రామదాస్ చౌదరి, బొడపాటి శ్రీనివాస్, మార్పూరి శశిధర్రావు, మల్లికార్జున నాయుడు, గంగారపు గౌతమ్, రాటగొండ మధుబాబు, బాబురెడ్డి, ఎస్ఏ మస్తాన్, జబ్బల శ్రీనివాసులు ఇతర నాయకులు పాల్గొన్నారు. మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు 6 నిమిషాల్లో కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ జై హో బీసీ సంఘ నాయకులందరూ కూడా మాట తప్పరు, మెడ తిప్పరు, ఒకే మాట నడుపుతారు, ఒకే దారి నడుస్తారు, ఒకే మాట మాట్లాడి మాట తప్పరు, మెడ తిప్పరు అన్నట్టు ఎప్పుడు ఒకే మాట, ఒకే పాట, ఒకే నీతి, ఒకే నిజాయితీ, నిజాయితీ కట్టుబడి, నీతికి కట్టుబడి నడిపించే బీసీ సంఘాలంటే ఈరోజు ఎంతో గౌరవం. తెలుగుదేశం పార్టీకి మా జీవితాంతరం కూడా కష్టపడి రుణపడి మా జీవితం ఖండం అయిపోయేదంగా కూడా బీసీ నాయకులందరూ తెలుగుదేశం పార్టీకి అండకుండగా ఉండి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై ఎన్టీ రామారావు గారు, జై చంద్రబాబు మా అన్నగారు, జై మదనపల్లి నియోజకవర్గంలో జేహో బీసీ కార్యక్రమాన్ని అన్ని బీసీ కులాలు కలిపి, అదేవిధంగా ఇక్కడున్నటువంటి మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సహకరించి ఈరోజు ఇంత దిగ్విజయంగా జేహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించడం వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా రాష్ట్రంలోని ఎక్కడ లేనటువంటి ఒక కొత్త విధానాన్ని ఈరోజు మదనపల్లిలోని తెలుగుదేశం లీడర్లు చేయడం, అదేమంటే ఈరోజు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం లీడర్లందరూ కూడా కింద కూర్చొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ కూడా, మదనపల్లి నియోజకవర్గం బీసీ సోదరులందరినీ కూడా పైన కూర్చోబెట్టడం ఎంతో శుభ పరిణామం. రాబోయే రోజుల్లో కూడా మేము ఇలాగే బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 10,000 కోట్లు రుణాలు ఇచ్చారు కాబట్టి ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి తారక రామారావు గారు, ఈరోజు బీసీలు మేమంతా బీసీలు నందమూరి తారక రామారావు గారి వల్ల రిజర్వేషన్ లేకొచ్చినాం. రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లి రాబో రోజుల్లో రాజమండ్రిలో 27వ తారీఖు జరగబోవు జేహో బీసీ కార్యక్రమానికి కూడా ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం ప్రముఖులందరం కూడా కలిసి వెళ్తామని ఈ సందర్భంగా అందరికీ నమస్కారము. ఈ దినము మనము మదనపల్లి కాన్స్టిట్యున్సీలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చినారు, చాలా నిండుగా జరిగింది. అందరూ వచ్చి దీంట్లో పాల్గొనిన దానికి చాలా సంతోషంగానూ ఉంది. ఈ కార్యక్రమము జనంలో సగం తెలుగుదేశానికి మనకి ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి అనేది ఇతర దీని ఉద్దేశము. కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా తెలుగుదేశం సీనియర్ నాయకులకు మా కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసిన దానికి వాళ్ళకు కృతజ్ఞతలు. నమస్కారం. ఈరోజు జరిగిన కార్యక్రమం జైహో బీసీ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీల్లో ఐక్యమత్యం ఉండాలని చెప్పని, అలాగే రాజ్యాధికారం కూడా బీసీలకు ఉన్నాయని చెప్పిన ఒక ప్రూవ్ చేయడానికి, నిరూపించడానికి జరిగిన కార్యక్రమం. దీనికి మన ముఖ్యమంత్రి గారు సంపూర్ణ మద్దతు ఇచ్చి తను స్వయంగా బీసీ కులాలు అందరినీ కూడా మీరు ఐక్యమత్యమై మీ సమిష్టిగా మీ పెద్దలకు సన్మానం చేసుకుంటూ జైహో బీసీ కార్యక్రమాన్ని కూడా అందరికీ తెలియపరిచి దాని కార్యక్రమాన్ని పాల్గొనకుండా అందరినీ కూడా ఆహ్వానించండి చెప్పడంతో మినీ జైహో బీసీ లాగా ఇక్కడ మనం ఈరోజు నిర్వహించాం. నిజంగానే బీసీల ఐక్యత ఇంత ఉంటుందని కూడా మేము అనుకోనిగా వాళ్ళతో వాళ్ళ సహాయం వచ్చి బైక్ ర్యాలీని చాలా విజయవంతం చేసిన దానికి కూడా బీసీ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఇంత చేస్తున్నా కూడా
మా పెద్దలందరూ కూడా తెలుగుదేశం నాయకు ప్రజలందరూ కూడా అన్నగారు బాబురెడ్డి గారి రామదర్శన్ కానీ గోడవాడ శ్రీనివాస్ కానీ గౌతమ్ అన్న కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరు అందరూ కూడా మా రాజ్యం సహకరించినారు. దానికి మేము వాళ్ళకి సదా ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం. వాళ్ళని కూడా ఇప్పుడు కూడా మా అన్నలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. దీనికి వాళ్ళకి తప్పక అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ జేహో బీసీ సార్ ఎంతో విజయవంతం అయినా ప్రతి బీసీ సహోదరు పాల్గొన్నారు కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. జై బీసీ, జై చంద్రబాబు నాయుడు. దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో. ఈరోజు ఈ జయహో బీసీ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. నిన్నటింటి మా వెన్న ఉండి మమ్మల్ని వెన్ను తట్టి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన మా మదనపల్లి నాయకులకు పేరు పేరే ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మరుపురాని దినము బీసీ సోదరులందరూ స్టేజ్ మీద నిలబెట్టి వాళ్ళ కింద కూర్చొని బీసీనే మీరంతా ఈరోజు మొబైల్ చేసి మీ కార్యక్రమం విజయవంతం చేయాలని మాకు ప్రోత్సహించి ఈ కార్యక్రమం చేసిన మా మదనపల్లి నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బీసీ సోదరులందరూ ఈరోజు సమన్వయం పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క బీసీ నాయకులకు, ప్రతి ఒక్క బీసీ సోదరులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేదన కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై బీసీ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. తెలుగు జాతి కోసమే తెలుగుదేశం. తెలుగు జాతిలోన మనము ఒక భాగం. ఎవరేమన్నా ఏమైనా బీసీలంటే ఈ ప్రపంచానికి చాటి చెప్పే ఒక బలమైనటువంటి కేడర్, భారతదేశంలో ఉన్న కేడర్. ఈనాడు 6 టర్ములు సీఎంగా గెలిపించాం, 6 టర్ములు ఎమ్మెల్యేగా గెలిపించి 3 టర్ములు సీఎంగా చేసింది బీసీలే సీఎం గారిని. ఆనాడు నందమూరి తారక రామారావు మన కోసం ఎన్నో చేయాలని ప్రయత్నించారు, కానీ లక్ష్మీ పార్వతి నా మాట వినలేదు. ఇది రేపు మీకు చెప్తాను. కావున బీసీలే ఈసారి అందరినీ గెలిపిస్తారు, బీసీలే ముందుకు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారు. జయ హో.